క్యాన్సర్ అంటేనే కామన్ టర్మ్ ఏంటంటే ట్యూమర్ అని అంటామన్నమాట. సో ఇప్పుడు దాంట్లో ట్యూమర్స్లో మనకి బినైన్ ట్యూమర్స్ ఉంటాయి, క్యాన్సర్ అంటే బేసికలీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్. సో ఏదైనా కానీ ఇప్పుడు కొవ్వు గడ్డ ఉంది అర్థమైందా, దాన్ని లైపోమా అని అంటాం. సో ఇట్ ఈస్ అ బినైన్ ట్యూమర్. ఏదైనా స్వెల్లింగ్ ఉంటే దాన్ని ట్యూమర్ అనే వాటితో యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి క్యాన్సర్ అనేసరికి దాన్ని మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటాం అన్నమాట. మ్యాలిగ్నెంట్ అంటే ద వర్డ్ మ్యాలిగ్నెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ జనరల్ డిక్లరేషన్ వెరీ డేంజరస్ అన్నట్టు అర్థమైందా. బినైన్ అంటే ఇట్ విల్ నాట్ దట్ మచ్ సివియర్ కండిషన్ అన్నట్టు అనమాట. సో ఇదేందే బినైన్ కండిషన్స్కి మ్యాలిగ్నెంట్ కండి. బినైన్ కండిషన్ ఒకసారి కొవ్వుగడ్డ తీసేస్తే మళ్ళీ రాదు, కానీ క్యాన్సర్లో అలా ఉండదు. ఇది మ్యాలిగ్నెంట్ అని ఎందుకన్నామంటే మనం ఒక చోట స్టార్ట్ అయ్యి ఇప్పుడే చెప్పాను మీకు, ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక చోట లంపులా గడ్డలా ఫామ్ అయ్యి గడ్డ నుంచి మనకి ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్లో స్కిన్ వరకు పాకిపోయి లేకుండా లోపల బోన్స్ వరకు ఫామ్ అయిపోయి తర్వాత ఫోర్త్ స్టేజ్కి వెళ్ళేది వయా బ్లడ్ ద్వారా పక్క ఆర్గాన్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ రకమైన మెటాస్టసిస్ అంటే లోకల్ ఇన్వేజన్ క్యాన్సర్ ఇట్ సెల్ఫ్. అంటే క్యాన్సర్ అంటే ఏంటి, క్రాబ్. వర్డ్ క్యాన్సర్ అంటే క్రాబ్, పీతలాగా. పీతకి ఏముంటాయి మనకి చుట్టూ, ఎంటర్కాయ కానీ పీత కానీ చుట్టూ మనకి వింగ్స్ ఇవి ఉంటాయి కదా, ప్రొజెక్షన్స్ ఉంటాయి కదా. అలాగే క్యాన్సర్ అనేది ఒక మాస్, ఒక చోట ఒక అవయవానికి ఉంది అంటే దాని ప్రొజెక్షన్స్ అనేవి చుట్టుపక్కలంతా పాకి ఉంటాయి. దాని తర్వాత అక్కడ నుంచి మనం మెటాస్టసిస్ అంటాం అన్నమాట, వేరే డిస్టెంట్ ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది. ప్లస్ వన్స్ ఒకవేళ ఎర్లీ స్టేజెస్లో కూడా మనం క్యాన్సర్ తీసేసిన ట్యూమర్ అలాంటి ట్యూమర్స్ని తీసేసినా కూడా మళ్ళీ మళ్ళీ రికరెంట్గా వస్తుంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటాం. సో మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటే క్యాన్సర్ అనే అర్థం అన్నమాట. సో ఇది బేసికల్గా తెలుసుకోవాల్సిందే. సో కొవ్వు గడ్డకి లేకుంటే టీబీ గడ్డలు ఇలాంటి మామూలు ఇన్ఫెక్షన్ గడ్డలు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. అవి దానికి దీనికి తేడా ఏంటంటే ఇది పక్కకి స్ప్రెడ్ అయిపోవడము, తర్వాత ఇంకా దూరమైన అవయవాలకి స్ప్రెడ్ అయిపోవడము, ప్లస్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ తీసేసిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండడం. వీటిని మనము మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అంటాం, దాన్ని క్యాన్సర్ అని అంటాం. సో క్యాన్సర్ ట్యాబ్లెట్స్తో అంటే ఇప్పుడు చూడండి, సో స్టేజ్ వన్ స్టేజ్ టూలోనూ ట్యాబ్లెట్స్తో తగ్గించచ్చా అనేది కాదు ప్రశ్న. సి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాట్ యు కాల్ ఇస్ అ మెడిసిన్స్. సో మెడిసిన్స్ ద్వారా మనం క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇవ్వే పద్ధతిని ఏమంటామంటే మెడికల్ ఆంకాలజీ, వాట్ యు కాల్ బేసికలీ కీమోథెరపీ అని అంటాం. సో విచ్ ఈస్ డెల్ట్ బై మెడికల్ ఆంకాలజిస్ట్ యాజ్ ఐఎమ్ ఆల్సో మెడికల్ ఆంకాలజిస్ట్. సో ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్ ద్వారా ఎర్లీ స్టేజెస్లో మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి, లేట్ స్టేజెస్లో ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇలా ఇది ఒక మిత్, అపోహ మాత్రమే. సి ఇప్పుడు స్టేజ్ ఫోర్ లంగ్ క్యాన్సర్స్లో కూడా మనకి ట్యాబ్లెట్స్ ఉంటాయి, కొన్ని రకమైన ఈజీఎఫ్ఆర్ పాజిటివ్ దాంట్లలో. సో స్టేజ్ ఫోర్ లంగ్ క్యాన్సర్లో మనకి ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఏ టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అంటే స్టేజ్ ఫోర్లో ఏ టైప్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఉంటే వాటికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ పెట్టాలి అనేది మెడికల్ ఆంకాలజిస్ట్ డిసైడ్ చేస్తాడు, హూ ఈజ్ అ క్యాన్సర్ స్పెషలిస్ట్. సో ట్యాబ్లెట్స్ అంటే ఎర్లీ స్టేజెస్లో యూజ్ చేయడం, ఇంజెక్షన్స్ అంటే లేట్ స్టేజెస్లో ఉంటాయి అనేది ఒక అపోహ మాత్రమే. సో ఏ స్టేజ్లో అయినా ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఏ స్టేజ్లో అయినా ఇంజెక్షన్స్ యూజ్ చేయొచ్చు, డిపెండింగ్ అపాన్ ద బేసికలీ అక్కడ ఉన్న రేషనల్ పట్టుకొని మనకు ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, వాటికున్న హిస్టోపెథాలజీ ఏంటి, వాటికున్న ఐఎల్సి మార్కర్స్ ఏంటి, వాటికున్న మాలిక్యులర్ మార్కర్స్ ఎలాంటివి ఏమున్నాయి, అసలు ఆ క్యాన్సర్లో ట్యాబ్లెట్స్ పెట్టే స్కోప్ ఉందా లేదా ఓన్లీ ఇంజెక్షన్సే ఉన్నాయా, ఇలాంటివన్నీ మనము తెలుసుకోవాలంటే అది కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్ అంటే సైంటిఫిక్ ఆస్పెక్ట్, అది చెప్పినా కూడా అంత ఈజీగా ఉండదు, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో కానీ ట్యాబ్లెట్స్ అనేది ఎర్లీ స్టేజెస్లో యూజ్ చేస్తాము, ట్యాబ్లెట్స్ లేట్ స్టేజెస్లో ఉండవు, ట్యాబ్లెట్స్ ఎర్లీ స్టేజెస్లో చూసుకుంటే మనకి మళ్ళీ క్యాన్సర్ తిరగ రాకపోవడము, ఎర్లీ స్టేజెస్లో ఓన్లీ ట్యాబ్లెట్స్ అనేదే ట్రీట్మెంట్ ఉంటుంది, ఇంజెక్షన్స్ ఉండవు అనే అపోహ మాత్రం లేదు.